అన్నారు. ప్రశాంత్ కిషోర్ అంటే బీహార్ రత్నం, ఇదివరకు మాకు పనిచేశాడు అన్నారు. కిందటిసారి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్గా పనిచేసిన అతను బీహార్ రత్నం అతనేనా? అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు శరం, మానవ అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా. కిందటిసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు ఏం మాట్లాడారు? బీహారోడు ఇక్కడికి వచ్చి ఏం పీగుతాడు, బీహారోడు ఆట కట్టం తోలు తీస్తా, ఆడ అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. బీహారోడికి ఇక్కడేమో ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు. లోకేష్ గారు ఏం మాట్లాడాడు? మాకెవడు సలహాలు అక్కర్లేదు, మేము ప్రజలు నమ్ముకున్నామని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు? మేము చీకొడితే బయటికి పోయినోండి బతిమాలి తెచ్చుకుని, అంటే ఎవడ గతి లేక, అంటే పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు, పార్టీ కార్యకర్తల్ని నమ్ముకునే పరిస్థితి లేదన్నట్టే కదా దీన్ని బట్టేది. మొన్న ఏం చెప్పారు, 5 ఏళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు. మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు. ఒకడు కాదంటున్నారు, ముగ్గురు అంటున్నారు. ఇన్నాక టీవీలో విన్నాడు ఎలక్షన్ కమిషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఓట్లో టీవీలో స్కోలింగ్ వెళ్తుంది అన్ని టీవీల్లో. ఏమని ఆయన ఎవరో రాబిన్ శర్మ అంట, ప్రశాంత్ కిషోర్ అంట, సునీల్ కొనుగోలు అంట, ఇంకో 5 మంది తెచ్చుకోమని. ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నంతకాలం, జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే బీహారుని, మేము చీకొట్టిన బీహారుని తెచ్చుకుంటే, లేదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సునీల్ కొనుగోలుని తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా, లేదా రాబిన్ శర్మని మేము వద్దంటే బయటికి వెళ్ళిన రాబిన్ శర్మని తెచ్చుకుంటే ఏముంటుంది? జనం గుండెల్లో జగన్ ఉన్నాడు, నువ్వు ఎంత ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, మేము చీకొట్టి బయటికి తోసినాడు ఎంతమంది తెచ్చుకున్నా, నీ దగ్గర డబ్బు ఉంది, పాపం సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి 1కి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యులను తెచ్చుకోగలవు, తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పి అనేది చంద్రబాబు గారికి హితో పలుకుతున్నాం. ఏమండి, అవును కన్సల్టెంట్ని డబ్బులు ఇచ్చి కాకపోతే మీరు జీతానికి పని చేస్తున్నారా దేనికి పని చేస్తున్నారండి? ఆంధ్రజ్యోతికి కానీ, ఆంధ్రజ్యోతికి దేనికి పని చేస్తున్నారు? ఊరికినే ఫ్రీ సర్వీసా? ఫ్రీ సర్వీసా మీరు అంటున్నా, మీరు ఫ్రీ సర్వీసా? కాదండి, మీరు ఆంధ్రజ్యోతికి పనిచేస్తున్నది ఫ్రీ సర్వీసా కాదు కదా, జీతానికే కదా. అట్టాగే మా దగ్గర గుమ్మస్తాగిరి చేశాడు, జీతానికే పనిచేశాడు. మీ అలాగే తప్పని అన్నావు కదా 5 ఏళ్ల క్రితం, ఈడెవడో బీహారోడిని తెచ్చుకున్నావా, ఆయన తెచ్చుకున్నావా, ఈయన తెచ్చుకున్నావా అనగా, మేము ఒక తందంతే బయటికి వెళ్ళి తెచ్చుకున్నావు ఇప్పుడు.